బస్ స్టాండ్ వరకు 3 కోట్ల రూపాయలతో డ్రైనేజీ ఫుట్‌పాత్ ఏర్పాటులను చేస్తున్నట్లుగా మాజీ మంత్రి పోల్వేన అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. ఆయన ఈ ప్రాంతంలో పర్యటించారు. ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బిఆర్సి సెంటర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు కోటి రూపాయల నిధులతో డ్రైనేజీ ఫుట్‌పాత్ నిర్మాణ పనులను కూడా చేపడుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్ని పార్టీల వారు దీనికి సహకరించాలని ఆయన కోరారు. సిరి థియేటర్ దగ్గర నుంచి ఉచ్చల్పల్లి సుందరయ్య గారి విగ్రహం వరకు ఇరువైపులా డ్రైన్స్ ఫుట్‌పాత్ అలాగే సెంటర్ మీడియన్స్ అన్ని కూడా మోడర్నైజేషన్ చేస్తూ पार्किंग की स्पेशल फैसिलिटीज प्रांताल एर्पड़ू 3 కోట్ల రూపాయల तो यह प्रां मत अभिवृद्धि चेयरि निर्णय तस्कूम जरिए दाख संबंधी टेडर पेल जी रोजेमेम चेयली प्राता इंका ट्राफि समस्या तग्त पारकिंग पक्का प्लेसल मत ड्रेन अंत इच्छे फुटपात दी చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మళ్ళీ ఇదే కాకుండా విఆర్సి దగ్గర నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు కూడా పూర్తిగా కూడా డ్రైన్ ఫుట్‌పాత్ ఎందుకంటే నెల్లూరులో మేజర్ కమర్షియల్ జోన్ ఇయని ఎక్కడ కూడా ఫుట్‌పాత్స్ లేవు. సో ఇవన్నీ కూడా ఫుట్‌పాత్స్ తీసుకురావాలని ఒక ఆలోచనతో కొంచెం సిటీని నీట్ గా చేయాలని ఒక ఆలోచనతో అది ఒక కోటి రూపాయలతో ఇది ఒక మొత్తం 3 కోట్ల రూపాయలతో డెవలప్ చేయడం జరుగుతోంది. దీంట్లో మేము అందర్నీ కోరేది ఒకటే అన్ని పార్టీల వాళ్ళని 3 కోట్ల రూపాయలతో చేసే అభివృద్ధిలో కొన్ని మనం తప్పు కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ గా వెళ్ళాలి. ఈ ఒక ప్రాంతాన్ని ఇంకా కూడా బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో మెయిన్ సిటీ మెయిన్ ఏరియా కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి అందర్నీ కూడా దయచేసి సహకరించమని మొత్తం 3 కోట్ల రూపాయలతో చేసే ఈ కార్యక్రమం దాదాపు రేపు మండే నుంచి ఈ పనులు కూడా ప్రారంభిస్తాం. పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతోంది. సో అక్కడక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అంటే మేము బిల్డింగ్స్ అన్నీ కొట్టం కానీ కొన్ని డ్రైన్ కట్టేదానికి తర్వాత దాని ఫుట్‌పాత్ వేసేదానికి వరకు సహకరించాలని మొత్తం కూడా అక్కడక్కడ ఉన్న ఇవాల్ని కూడా కోరుతా ఉన్నాం. తర్వాత మీరు కావాలంటే ఫుట్‌పాత్ వేసిన తర్వాత మీకు నేనొంచిన అడ్జస్ట్మెంట్స్ ఓకే కానీ కొంచెం అట్లా డ్రైన్స్ ఎందుకంటే వర్షాలు పడేటప్పుడు కానీ ఈ ప్రాంతం అంతా అనేకసార్లు నేను వచ్చినప్పుడు ఈ డ్రైన్స్ చోక్ అయిపోవటం అన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగడం అని అనేకసార్లు చెప్పారు. సో దీన్ని మొత్తం ఒకే రెనోవేషన్ చేయాలని 2 సంవత్సరాల నుంచి వెయిట్ చూసి ఈరోజు మొత్తం 3 కోట్లతో మొత్తం ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేయబోతా ఉన్నాం. సో అందరినీ కూడా సహకరించమని మాత్రమే అందరూ కోరుతున్నాం.